మీరు రావడానికి కారణం ఏంటి? మా జగన్ మాకు మేలు చేశారు కాబట్టి మేము వచ్చాం. డబ్బులకి ఇప్పుడు ఏం లేదు? మేము డబ్బులు తీసుకోం, అభిమానంతో వచ్చాం. మేము కూర్చున్న ముసలికే ఒక అన్నం పెట్టాం, మా కొడుకులు పెట్టాం, కూరలు పెట్టాం, తల్లి నూకితే జగన్ పెడతాడు మాకు పెన్షన్. మూడు వేలు వారంట్లో వచ్చి తలుపు తట్టించిపోతున్నారు. ఇచ్చింది చంద్రబాబు, చంద్రబాబు ఇచ్చింది. ఎన్నో వన స్థాపన చేసాం, కూడింది లేకుండా తక్కువ రోజులు పోయి ఆడ పోయి కూర్చొని చిరుషంట కట్టుకొని కూర్చొని పోయి ఎంత ఎత్తు కుప్ప పెడితే నోరు నోరుకి ఇచ్చాం, నోరు కూర్చున్నాం మేము. మేము ఇప్పుడు తలుపు తట్టి వచ్చిపోతున్నాం. ఎక్కువ ఇస్తా అంటున్నాడు చంద్రబాబు. ఏంటి ఇచ్చేది? మాకు వద్దనే వద్దు, మాకు వద్దనే వద్దు. చంద్రబాబుని అడిగితే 5 సంవత్సరాల వర్షమే లేదు. ఈసారి మరి జగన్ గారిని ఓడియడానికి 5 పార్టీలు కలిసి 10 పార్టీలు వస్తే ఏం చేయలేదు. 10 పార్టీలు వస్తే ఏం చేయలేదు. ఏం చేయలేదు. 100 పార్టీలు వచ్చా కూడా మా జగన్ ఓడ్చలేదు. ఒక్కడే జగన్ ఒక్కడే మేమందరం గెలిపించుకుంటాం. సొంత చెల్లెలు బయటికి వెళ్ళిందిగా షర్మిల, సొంత చెల్లెలు మేము చెల్లెలు మా అమ్మమ్మ అందరం ఉన్నాం. మేము గెలిపించుకుంటాం, గెలిపించుకుంటాం. రేపు మీకు ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే ఓట్లకి మేము మాకు అవసరం లేదు. మాకు జగనే కావాలి, జగనే కావాలి. పథకాలన్నీ బాగున్నాయి, అన్ని పథకాలు బాగా గెలిపించుకుంటాం. మళ్ళీ గెలిపించుకుంటాం. ఎన్ని పార్టీలు వచ్చినా, అన్ని ఏ పార్టీ వచ్చినా